పోలవరం శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం ఏర్పాటు. పట్టిసం ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చి నోటిఫికేషన్ జారీ చేసినందున ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయింపు ఇవ్వడం జరిగిందని దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ ఎంవి సురేష్ బాబు తెలిపారు. శివరాత్రి సందర్భంగా పట్టిసంలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా పగడ్బందీగా ఏర్పాటు చేపట్టామని, సమన్వయ శాఖలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు తహసీల్దార్ బి సుమతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక పట్టిసం ఆలయ ప్రాంగణంలో శివరాత్రి వేడుకలు నిర్వహణపై అధికారులు తదితరులతో రెండోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 31న సమన్వయ శాఖల అధికారులతో కలిసి సభ్యులతో శివరాత్రి వేడుక ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామన్నారు. ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు అత్యంత జాగ్రత్తగా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు, 2 రాత్రులు 1 పగలు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. కోవిడ్ మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టిసం శివరాత్రి వేడుక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పట్టిసం సర్పంచ్ ఎస్ శ్రీరామమూర్తి, పాత పట్టిసం సర్పంచ్ ఎం విజయదుర్గ, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, సంబంధించిన శాఖలు అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 67వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ రోజు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సుమారు 40 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అన్నదానాలు వస్త్రదానాలు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో యువకులందరూ కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అన్నీ గుర్తుంచుకొని మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాము. దానికి అనుకూలంగా మేమందరం యువత అంతా ముందుకొచ్చి బ్లడ్ ఇవాళ బ్లడ్ డొనేట్ కార్యక్రమం నేను చేశాను. నేను మన వేదం చెట్టు విజయ్ మా సంతోషం అందరం మేమందరం కూడా యువత అంతా కూడా ముందుకొచ్చి హాస్పిటల్ సూపరింటెండెంట్ సిఎస్సి ప్రాగవంశ, ఈరోజు మన గౌరవ చీఫ్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ముఖ్య సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ వర్మ వెంకటేశ్వర ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చేసి సిఎస్సిలో సుమారు 40 మంది ముఖ్య సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ జరిగి జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా హాస్పిటల్ తరఫున, మా స్టాఫ్ తరఫున మా ముఖ్యమంత్రి గారికి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో 9వ రోజుకు చేరిన వీఆర్ఎల్ రిలే దీక్షలు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో చేరుకున్న వీఆర్ఎల్ ఆందోళనకు స్పందించి పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం సరి అనేది కాదని, వెంటనే చొరవ తీసుకుని పరిష్కరించాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వలవు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నిడదవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద తలపగా ధరించి దుడ్డు కర్రలు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి గ్రామంలో ప్రభుత్వానికి, ప్రజలకు రక్షణగా ఉంటున్నామని, కాపలాదారులుగా వ్యవహరిస్తున్నామని, అయినా ప్రభుత్వం వీఆర్ఏల పట్ల చిన్నచూపు చూస్తుందని రాంబాబు విమర్శించారు. కనీస వేతనం 21,000 ఇవ్వాలని, డిఏతో కలిపి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బట్టురాజు, డిఎన్ఆర్ కుమార్, సిహెచ్ బలరాముడు, షేక్ నబీ సాహెబ్, పి రాజు, నాగరాజు, పద్మ, మీరా, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వాలని, కంపాషనేట్ గ్రౌండ్స్ లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ యొక్క మొండి వైఖరిని మేము సిఐటీవీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రాష్ట్రంలో లక్షలాది మందిగా ఉన్న వీఆర్ఏల యొక్క సమస్యలు ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం చాలా దురదృష్టకరం. మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాలలో కానీ క్షేత్రస్థాయిలో సమస్యలన్నీ కూడా తెలుసుకుని ప్రభుత్వానికి చేరవేసే మరి గ్రామ దూతలుగా ఉన్న వీళ్ళందరూ కూడా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిశీలన చేయబోవడం ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, నిరంకుశ వైఖరి తెలియజేస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్ప
మా సమస్యల ఏందో అసలు దృష్టి పెట్టలేదు మా రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ పెద్దన గారు ప్రధాన కార్యదర్శి బాలకాశి గారు ఆ ఎన్ని సార్లు వెళ్ళినా వారికి కూడా ఎంట్రీ ఇచ్చే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ లేదు ఒకసారి పునపరిశీలన చేయమని ఈఆర్ఎల్ పట్ల అలంకార థియేటర్లో జగన్